హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రముఖ కంపెనీలో వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఫైవ్ అండ్ త్రీ స్టార్ హోటల్లో క్యాటరింగ్ కోసం బాయ్స్ గర్ల్స్ కావాలని చెప్పడం జరిగింది వెంటనే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జాబ్కి పిఎఫ్ కూడా ఇస్తారు అలానే బిగ్ బాస్కెట్లో టెలికాలర్స్ ప్యాకింగ్ గర్ల్స్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్స్ కావాలని ఇవ్వడం జరిగింది ఈ జాబ్కి ఒక్క శాలరీ పంతొమ్మిది నుండి ఇరవై వేల మధ్య ఉంటుంది ఎవరైనా అర్హత ఉండి అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక జాబ్ ఏంటంటే ప్యాకింగ్ జాబ్ ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గరే ఉండి కంపెనీలో ప్యాకింగ్ జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ మీ ఇంటికే పంపిస్తారు వాటిని మీరు నీట్గా ప్యాక్ చేసి ఆఫీస్ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది మీరు ఇంట్లోనే ఉంటూ జాబ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ అయిన తర్వాత శాలరీ మీ అకౌంట్కి వస్తుంది ఈ జాబ్ కోసం మీరు మధ్యవర్తికి ఎవరికి ఇంకా ఎలాంటి వారికి మనీ కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ కట్టినట్లయితే మీరు మోసిపోతారు ఎందుకంటే ఈ జాబ్ కోసం కంపెనీ ఎలాంటి ఫీజు తీసుకోదు ఇలానే చాలామంది మోసపోవడం జరిగింది మీరు ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉండే జాబ్ అప్డేట్ ఏంటంటే ప్రముఖ కంపెనీలో టూత్పేస్ట్ ప్యాక్ చేసే జాబ్ టూత్పేస్ట్ అందరూ ఉపయోగిస్తారు ఉదయం లేచాక బ్రష్ చేయకుండా ఎవరుంటారు టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటే నోటిలో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఆరోగ్యంగా ఉంటారు రకరకాల టూత్పేస్ట్లని కంపెనీ మీకు పంపిస్తుంది ఇలా ఇంట్లో ఉంటూ టూత్పేస్ట్ని ప్యాక్ చేసి నెలకి ముప్పై వేలు సంపాదించుకోవచ్చు ఈ జాబ్ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి స్టూడెంట్స్కి పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు కంపెనీతో మాట్లాడి కాంట్రాక్ట్ కూడా తీసుకోవచ్చు కాంట్రాక్ట్ తీసుకుని వేరే వాళ్ళతో వర్క్ చేయించవచ్చు కాంట్రాక్టర్ ఇచ్చే మనీ మీరే వర్కర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి దీనిలో ఉండే బెనిఫిట్ ఏంటంటే కంపెనీ వాళ్ళే ప్రోడక్ట్ మీ ఇంటికి పంపించి తీసుకువెళ్ళడం జరుగుతుంది అవసరమైనప్పుడు డబ్బు అడ్వాన్స్గా కూడా తీసుకోవచ్చు తర్వాత మీ శాలరీ నుండి కట్ చేసుకుంటారు దీనికి పేమెంట్ మీకు కావలసిన విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి తీసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ జిరాక్స్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు జాబ్ చేయాలనుకుంటే మీ పేరు ఎక్కడ ఉంటారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి కంపెనీ వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి